ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో పరుగుల వరద పారిస్తున్న జో రూట్ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను వెనక్కి నెట్టి నెంబర్ 1గా నిలిచాడు. ప్రస్తుతం జో రూట్ ఖాతాలో 916 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో జో రూట్ ఇప్పటికే 3 శతకాలు బాదిన విషయం తెలిసిందే. టెస్టుల్లో ఈ క్రికెట్ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ కూడా జో రూటే. ఇక టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొలిసారి టెస్ట్ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో టాప్ 5లోకి దూసుకొచ్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీని అధిగమించి మరీ 5వ స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ ఖాతాలో 773 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో స్థిరమైన ప్రదర్శన చేయడంతో రోహిత్ టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. లార్డ్స్లో జరిగిన 2వ టెస్టులో 89 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా లీడ్స్లో జరిగిన 3వ టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక 763 పాయింట్లతో కోహ్లీ 6వ స్థానానికి పడిపోయాడు. 2017 తర్వాత కోహ్లీ టాప్ 5లో చోటు కోల్పోవడం ఇదే తొలిసారి. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ టాప్ 10లో చోటు కోల్పోయాడు. 695 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 901 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానానికి పడిపోగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ మరో యువ ఆసీస్ ఆటగాడు మానస్ లబ్షేన్ 3-4 స్థానాల్లో ఉన్నారు. ఇక ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో నిలిచాడు. కమిన్స్ ఖాతాలో 908 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2వ స్థానంలో, కివీస్ పేసర్ టిమ్ సౌతీ 3వ స్థానంలో ఉన్నారు. ఇక జోష్ హజల్వుడ్, జేమ్స్ అండర్సన్ టాప్ 5లో ఉన్నారు. 758 రేటింగ్ పాయింట్స్తో బుమ్రా 10వ స్థానంలో ఉన్నాడు. ఆల్రౌండర్ల లిస్టులో విండీస్ ప్లేయర్ జాసన్ హోల్డర్ టాప్లో స్థానం పదిలం చేసుకున్నాడు. రవీంద్ర జడేజా 3, రవిచంద్రన్ అశ్విన్ 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లీడ్స్ వేదికగా ముగిసిన 3వ టెస్ట్ అనంతరం ఐసీసీ ఈ ర్యాంకింగ్స్ విడుదల చేసింది.